హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఎస్ఎన్పి సిస్టర్ ఛానల్. నిన్నటి నుంచి న్యూస్లో చూస్తున్నాం కదండి, హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ కన్నుమూత. సో ఆయన మన దేశానికి చేసిన సేవలు చాలా ఉన్నాయండి. ఆయన సేవలకు మనం ఆయనకు నివాళి అర్పిద్దాము. మనస్ఫూర్తిగా ఆయన ఆత్మశాంతి చెందాలని ఆయన మనము ప్రార్థిద్దాము. అసలు ఆయన ఏం చేశారు, ఆయన పొజిషన్ ఏంటి, ఆయన మన దేశానికి ఎన్నెన్ని అవార్డ్స్ ఎన్ని సేవలు చేశారు, ఆయన పొజిషన్ ఏంటి, అవన్నీ తెలుసుకుందామండి. మరి దేశంలో అత్యంత శక్తివంతమైన సైనాధికారి బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో అసువులు బాయడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. వేర్వేరు చోట్ల త్రివిధ దళాలకు ఉన్న 17 కమాండ్లను కలిపి ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్లుగా ఏర్పాటు చేసే గురుతర బాధ్యతను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జనరల్ బిపిన్ రావత్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా సీడిఎస్గా వ్యవహరిస్తున్నారు. బిపిన్ రావత్ భారత్కి తొలి త్రివిధ దళాలకు అధిపతిగా చరిత్రలోకి ఎక్కారు. 4-స్టార్ జనరల్గా ఉన్న బిపిన్ రావత్ ప్రస్తుతం భారత వాయుసేన, సైన్యం, నావిక దళాల వ్యూహాలు రచించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సిడిఎస్ బిపిన్ రావత్ ఉత్తరాఖండ్లోని పౌరీలో జన్మించారు. ఆయన తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ భారత సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్గా పదవి విరమణ చేశారు. సైనిక కుటుంబంలో పుట్టిన జనరల్ రావత్ 1978 డిసెంబర్ 16 ఇండియన్ ఆర్మీలో చేరారు. 11 గోర్కా రైఫిల్స్ 5వ బెటాలియన్లో సేవలందించారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి సైన్యంలో 4-స్టార్ జనరల్ స్థాయికి చేరుకున్నారు. 2020 జనవరి 1 భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆర్మీ చీఫ్ ఎంఎం నరవన్ కంటే ముందు బిపిన్ రావత్ సైన్యాధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2016 డిసెంబర్ 31 నుంచి 2019 డిసెంబర్ 30 వరకు ఆర్మీ చీఫ్గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రివిధ దళాల మధ్య సమన్వయం పెంచేందుకు ఆర్మీ, వాయుసేన, ఇండియన్ నైవిక ఏకం చేసేలా కొత్త పదవి ప్రవేశపెట్టారు. ఇలా దేశంలో మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సిడిఎస్ పదవిలో జనరల్ బిపిన్ లక్ష్మణ్ సింగ్ రావత్ డిసెంబర్ 30, 2019లో నియమితులయ్యారు. సిడిఎస్ పదవి కంటే ముందు ఆయన చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి 57వ చైర్మన్గా పనిచేశారు. సెప్టెంబర్ 29 నాటి సర్జికల్ స్ట్రైక్ వ్యూహకర్తలో రావత్ ఒకరు. ఆర్మీ డిప్యూటీ చీఫ్ హోదాలో నాటి దాడుల ఆపరేషన్ స్వయంగా పరిశీలించారు. 1978 గూర్ఖా రైఫిల్స్లో చేరిన రావత్ డిసెంబర్ 31, 2016 ఆర్మీ చీఫ్గా బాధ్యతలు చేపట్టి 3 పూర్తికాలం కొనసాగారు. ఆర్మీ చీఫ్ కాకముందు జనరల్ రావత్ ఈశాన్య రాష్ట్రాలతో పాటు పాక్ చైనా సరిహద్దుల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. సెప్టెంబర్ 29 నాటి సర్జికల్ స్ట్రైక్ వ్యూహకర్తల్లో రావత్ కీలకంగా వ్యవహరించారు. మనము సర్జికల్ స్ట్రైక్ గురించి మనం సినిమాలో కూడా చూసాం కదండి, అందులో ఇలా అలాంటి పాత్ర ఈయన కూడా, అంటే రియల్ లైఫ్ హీరో అండి రావత్ గారు. ఆయన చదివిన చోటే మృత్యువడిలోకి వెళ్ళిపోయారు. యాక్చువల్గా ఆయన ఏ విధంగా చనిపోయారు, దేనికోసం వెళ్తూ చనిపోయారు అనేది తెలుసుకుందాం. ఉత్తరాఖండ్లో పౌరీ జిల్లాలో జన్మించిన బిపిన్ రావత్ విద్యాభ్యాసం డెహ్రాడూన్లోని క్యాంబ్రియన్ హాల్స్ పాఠశాల, సిమ్రాలోని సెయింట్ ఎడ్వర్డ్ స్కూల్లో పూర్తయింది. తండ్రి నుంచి స్ఫూర్తి పొందిన ఆయన పాఠశాల విద్య తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరారు. తమిళనాడు నీలగిరి జిల్లాలోని వెల్లింగ్టన్ కంటోన్మెంట్లో ఉన్న డిఫెన్స్ సర్వీసెస్లో స్టాఫ్ కాలేజ్లో డిఎస్ఎస్సిలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలోని కాన్సాస్లో యునైటెడ్ స్టేట్ ఆర్మీ కమాండ్ అండ్ జనరల్ స్టాఫ్ కాలేజీలో హయ్యర్ కమాండ్ కోర్సుని పూర్తి చేశారు. దేవి అహల్యా విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ పూర్తి చేశారు. వెల్లింగ్టన్ కాలేజ్లో లెక్చర్ ఇచ్చేందుకు కూనూరు నుంచి బయలుదేరిన కొద్దిసేపటికి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన జనరల్ బిపిన్ రావత్ వెల్లింగ్టన్ సైనిక ఆసుపత్రి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ ప్రమాదంలో గాయపడిన కెప్టెన్ వరుణ్ సింగ్ మాత్రమే ప్రస్తుతం వెల్లింగ్టన్ మిలిటరీ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. తాజాగా వెల్లింగ్టన్ అధ్యాపకులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించేందుకు వెళ్తున్న నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. తాను చదువుకున్న చోటుకు వెళ్తున్న క్రమంలో బిపిన్ రావత్ మృత్యువాత పడడం విషాదాన్ని నింపింది.
బిపిన్ రావత్ గారి వ్యక్తిగత జీవితం. ఆయన పౌరి జిల్లాలో మార్చి 16, 1958లో జన్మించారు. ఆయన తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ లెఫ్టినెంట్ జనరల్ స్థాయికి ఎదిగారు. రావత్ భార్య మధులిక. ఆయనకిద్దరు కూతుళ్ళు, ఒక కుమారుడు ఉన్నారు. మనము మధులిక గారి గురించి చాలా గొప్పగా చెప్పొచ్చండి. ఈవిడ కూడా భర్త వెంటే భార్య. అసలు ఎంత దృఢమైన మనిషి అంటే ఈవిడ కూడా చాలా చాలా సేవలు చేశారండి. భర్త వెనకే ఎంతో శక్తితో నిలబడ్డారు. భర్తకు తగ్గ భార్యక మధులిక అమరవీరుల సైనికుల భార్యలకు అండగా నిలబడ్డారు. దేశంలో అతిపెద్ద ఎన్జిఓ ఆర్మీ వైఫ్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి ఈవిడ అధ్యక్షురాలు. నేడు ప్రమాద సమయంలో ఆవిడ కూడా ఉండటం, చివరి శ్వాస వదలడము, భర్త వెంటే భార్య చనిపోవడం చాలా బాధగా ఉందండి. మధులిక రావత్ సేవా కార్యక్రమంలో కూడా ముందుండేవారు. పోరాటాల్లో భర్తలను కోల్పోయిన మహిళలను ఓదార్పునిచ్చేవారు. బాధితుల స్వయం ఉపాధి కోసం కుట్లు, అల్లికలు, బ్యూటీషియన్ కోర్సులు నిర్వర్తించేవారు. దివ్యాంగులైన పిల్లల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. సైనిక కుటుంబ సభ్యుల్లో ఉన్న నైపుణ్యాలు వెలికితీసి ఉపాధి కల్పించేవారు. క్యాన్సర్ బాధితుల శ్రేయస్సు కోసం కూడా ఆమె కృషి చేశారు. బిపిన్ రావత్ తన కెరీర్లో దూకుడిగా వ్యవహరించారు. 1987లో చైనాతో ఘర్షణ జరిగినప్పుడు బిపిన్ తన టీంతో కలిసి డ్రాగన్ సైన్యానికి ధీటుగా ఎదుర్కొన్నారు. 2015లో ఎన్ఎస్సీఎన్కే టెర్రరిస్టులు మయన్మార్లో చొరబడిన సరిహద్దు వద్ద ఉన్న 18 భారత జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. విషయం తెలియగానే పారా కమాండ్ల సహాయంతో సర్జికల్ స్ట్రైక్ చేపట్టి 102 ఉగ్రవాదులను ఏరిపారేశారు బిపిన్. భారత్ ఒక్క సైనికుడిని కూడా కోల్పోలేదు. సిడిఎస్ బిపిన్ రావత్ గతంలో జరిగిన ఓ హెలికాప్టర్ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. 2015 ఫిబ్రవరి 3 నాగాలాండ్లోని దీమాపూర్ పర్యటనలో ఆర్మీ హెలికాప్టర్ బయలుదేరారు. ఇంజన్లో టెక్నికల్ ఇష్యూ వల్ల ఆ చీతా హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో నుంచి రావత్ మరో ఇద్దరు పైలట్లు కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అప్పుడు ఆయన లెఫ్టినెంట్ జనరల్గా ఉన్నారు. ఇవాళ జరిగిన సంఘటనలో ఆయన కనుమూశారు. అంటే ఆల్రెడీ జరిగిన దాంట్లో ఆయన బయటపడ్డారు 2015లో. ఈసారి మాత్రం ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయారు, చనిపోయారు. రావత్ గారికి ఎన్నో పురస్కారాలు వచ్చాయండి. రక్షణ శాఖలో రావత్ అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం పరమ విశిష్టత సేవా పథకం, ఉత్తమ యుద్ధ సేవా పథకం, ఉత్తమ యుద్ధ సేవా పథక అతి విశిష్టత సేవా పథకం, అతి విశిష్ట సేవా పథకం, యుద్ధ సేవా పథకం, సేవా పథకం, విశిష్ట సేవా పథకాలను పొందారు. బిపిన్ రావత్ గారి జీవితంలో కీలక ఘట్టాలు. 1978 డిసెంబర్ 16 సైన్యంలో చేరారు. 11 గోర్కా రైఫిల్స్ 5వ బెటాలియన్లో సేవలు. భారత సైన్యంలో ఫోర్ స్టార్ ర్యాంక్గా జనరల్గా ఫస్ట్ ఈయన వచ్చారు. ఈయన చాలా సేవలు మనకిప్పుడు 2016 డిసెంబర్ 31 నుంచి 2019 వరకు ఆర్మీ చీఫ్గా కూడా బాధ్యతలు చేపట్టారు. 2020 జనవరి 1 భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా బాధ్యతలు వ్యవహరించారు. ఇలా ఎన్నో బాధ్యతలు వ్యవహరించి భార్యాభర్తలు ఇద్దరూ చాలా సేవలు చేశారండి మన భారతదేశానికి. ఈయన చనిపోవడం మనకు నిజంగా చాలా బాధాకరం. ఈయన చేసిన సేవలు ఎన్నో 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 ఉన్నాయి. సర్జికల్ స్ట్రైక్ మనకు అందరికీ తెలిసింది. అందులో ఈయన కూడా కీలక పాత్ర వ్యవహరించారు. అండ్ మనకు చెప్పినట్టుగానే ఈయన ఫస్ట్ సీరియస్ పదవి మనకు రావత్ గారికే వచ్చింది. సో ఈయన ఎన్నెన్నో బాధ్యతలు, మనం ఆయనను ఇన్స్పిరేషన్ తీసుకొని, ఆయనలో కొంచెమైనా మనం ఇన్స్పిరేషన్ తీసుకొని మనం కూడా ఆయనలా ఫాలో అవి, మనం కూడా అట్లీస్ట్ కొంచెం ఫాలో అవుతే చాలండి. సో ఇంకా ఇలా చాలా చాలా జరిగిందండి. చూసారు కదా ఆయన చనిపోయిన ప్లేస్. ఇప్పుడు మొత్తానికి ఆయనతో పాటు ఆయన భార్య, ఆయన 13 చనిపోయారు. సో ఈరోజు మనకు దహన సంస్కారాలు కూడా జరిగాయి. బిపిన్ రావత్ గారికి, ఆయన భార్య, ఆయనతో పాటు చనిపోయిన 13 కూడా మనం మనస్ఫూర్తిగా నివాళులు అర్పిద్దామండి. ఇలాంటి మంచి వ్యక్తిని మనం ఆయన కనుమూసినందుకు మనం చాలా బాధాకరంగా ఉంది. ఓకే అండి, మరిన్ని టాపిక్స్ మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మరి మళ్ళీ కలుద్దామండి, బాయ్.